అందరికీ నమస్తే అండి. జగన్ మోహన్ రెడ్డి గారి ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద అత్యంత కీలకమైన విశ్లేషణ, ఒక న్యూట్రల్ తటస్థవాదిగా అన్ని వైపులు ఆలోచించి ఒక కీలకమైన విశ్లేషణ చెప్తాను. 10 నిమిషాల పాటు వీడియో ఉంటుంది, దయచేసి చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. నచ్చితే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి విశ్లేషణలు మనం మరిన్ని చెప్పుకున్నాం. ఇక విషయంలోకి వెళ్తే 3 పాయింట్లు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, గడిచిన 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? 1వ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎందుకు ఓటు వేయాలి? 2వ పాయింట్. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో ఎలా ఉంది? 3వ పాయింట్. ఈ 3 పాయింట్లు కూడా ఈ వీడియోలో చెప్పుకుంటాం. మొదటిది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయానికి వస్తే, తటస్థవాదిగా ఒక న్యూట్రల్ అభిమానిగా నేను ఆలోచిస్తే, పరిపాలన అంటే 4 రకాలు. సంక్షేమము, ప్రాజెక్టులు, ఉపాధి కల్పన అంటే పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ 4 ఉంటేనే, ఈ 4 స్తంభాలు నిలబడితేనే పరిపాలన అనేది సవ్యంగా సాగినట్టు. ఇప్పుడు ఈ 4 స్తంభాలను బ్యాలెన్స్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాలెన్స్ తప్పారు అని నేను అంటాను. మీరు కూడా ఏకీపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే సంక్షేమం చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నారు. సంక్షేమం స్తంభాన్ని, ఈ హైట్లో ఉండాల్సిన స్తంభాన్ని ఈ హైట్కి తీసుకువెళ్ళిపోయారు. నిధులున్నా లేకపోయినా ఆర్థిక లోటు వెంటాడుతున్నా అప్పులు చేసి మరి ఏదో ఒకటి చేసి సంక్షేమ పథకాలని ఎక్కడా ఆపకుండా ఇస్తున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మించిపోయారు. కానీ అభివృద్ధి, ప్రాజెక్టులు, ఉపాధి కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్తంభం ఈ హైట్లో ఉండాల్సింది ఈ హైట్లో మాత్రమే ఉంది. అంటే సంక్షేమం ఈ హైట్లో ఉంది, ఈ మిగిలినవన్నీ ఈ హైట్లో ఉన్నాయి. ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? పోలవరం ప్రాజెక్టు 2022 నాటికి కంప్లీట్ చేస్తామన్నారు. 2022 అంటే ఇంకో 10 సంవత్సరాలు లేదు, 5 సంవత్సరాలు లేదు, 4 సంవత్సరాలు లేదు, ఇంకో 1 ఇయర్ మాత్రమే ఉంది. అవుతుందా? దాదాపు అసాధ్యం. 1వ పాయింట్. వెలుగొండ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇంకా వేరే ప్రాజెక్టులు, రాయలసీమ ఎత్తిపోతలు కావచ్చు, ఇవేమీ కూడా పరుగులు తీయట్లేదు. ఇలా నీటి ప్రాజెక్టులే కాకుండా పరిశ్రమలు ఏమైనా కొత్తగా వచ్చాయా ఈ 2 సంవత్సరాల్లో? ఏదైనా ఒక్క పరిశ్రమ నుంచి ఒక్క ఉత్పాదన అయినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చిందా? రాలేదు. అట్లీస్ట్ పరిశ్రమకు కొబ్బరికాయ కొట్టి ఉత్పాదన ప్రారంభమైందా? అవ్వలేదు. ఎవరైనా కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. సో ప్రాజెక్టులు ఫెయిల్యూరు, పరిశ్రమలు ఫెయిల్యూరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక వసతుల కల్పన, ఇది 50-50 అని చెప్పుకోవాలి. గ్రామాల్లో ఒకప్పుడు సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళు 5 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఆ సిమెంట్ రోడ్లు ఎక్కడైనా నిర్మాణం జరుగుతున్నాయా? జరగడం లేదు. డ్రైన్లు, సిమెంట్ రోడ్లు, భవనాలు ఇవేమీ జరగడం లేదు. కాకపోతే ఇప్పుడు గ్రామాల్లో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం మాత్రం జరుగుతుంది. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి 50-50 అని చెప్పుకోవాలి. సో సంక్షేమం టాప్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50-50 అని చెప్పుకోవాలి. సో సంక్షేమం టాప్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50-50 ఉంది, పరిశ్రమలు అంటే ఉపాధి కల్పన లేదు, ప్రాజెక్టులు కూడా లేవు. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ విధంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను 30 సంవత్సరాల పాటు సీఎంగా ఉండేలా మంచి పేరు తెచ్చుకొని పరిపాలిస్తాను అన్నారు. ఆయన మళ్ళీ ఎందుకు ఓటు వేయాలి? ఒక చిన్న మాట అందరూ చెప్తారు. నేను చాలా మందితో మాట్లాడితే చాలా మంది నాకు చెప్పారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, డబ్బులున్నా లేకపోయినా పేద ప్రజలకి డబ్బులు ఇస్తున్నారు కదా, సో ఖచ్చితంగా ఆయన ఓట్లు వేస్తారు జనం అన్నారు. దీనికి నేను అంగీకరించను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో అంటే 2004, 2005, 2006, 2007 ఆ సమయంలో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలే గ్రేట్. ఇండియా మొత్తానికి అదే అద్భుతం. 2004 నుంచి 2009 వరకు అంత గొప్పగా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి ప్రాజెక్టులు కూడా కట్టారు ఆయన. పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు, నీటి ప్రాజెక్టులు చాలా కట్టారు. దాంతోపాటు కొన్ని పరిశ్రమలను తీసుకొచ్చారు. అలాగే కొన్ని రహదారులు, ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఇవన్నీ వైఎస్ఆర్ గారి టైంలోనే చాలా స్పీడ్గా జరిగే వర్క్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది, ప్రాజెక్టులు అయ్యాయి, సంక్షేమం అయ్యింది. ఇవన్నీ అయినప్పటికీ 2009 ఎలక్షన్స్ వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారికి బొటాబొటీ మెజారిటీ మాత్రమే వచ్చింది. 148 మ్యాజిక్ ఫిగర్ అయితే 155 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఓటమి దగ్గరకు వచ్చి గెలిచారు. అంటే అంతగా అభివృద్ధి చేసి అంతగా సంక్షేమం చూపిస్తేనే ప్రజలు పూర్తి స్థాయిలో మెజారిటీ ఇవ్వలేదు. సో దాంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం కానీ, చేస్తున్న పరిపాలన కానీ, ఇస్తున్న ప్రాజెక్టులు కానీ ఏవి నిల్ ఆ రోజులతో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనతో పోల్చుకుంటే. సంక్షేమం బాగుంటే సరిపోదండి, ఓట్లు పడవు. పోనీ సంక్షేమమే ప్రజలకు కావాలి, డబ్బులే ప్రజలకు కావాలి అంటే తమిళనాడులో శాశ్వతంగా ఒకే గవర్నమెంట్ ఉండాలి. అక్కడ మిక్సీలు ఇస్తారు, ఫ్రిడ్జ్లు ఇస్తారు, వాషింగ్ మిషన్లు ఇస్తారు, ల్యాప్టాప్లు ఇస్తారు, వాచ్లు ఇస్తారు, ఏం కావాలంటే అది ఇస్తారు, డబ్బులు కూడా ఇస్తారు. కానీ ఎందుకని ఎప్పుడు ఒకటే గవర్నమెంట్ ఉండట్లేదు? అలా ప్రజలకు కావాల్సింది డబ్బులు కాదు, అన్నీ కావాలి. నేను చెప్పాను కదా 4 స్తంభాలు, ఆ 4 స్తంభాలు జనం చూస్తారు. సో అలా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటు వేయాల్సిన అవసరం లేదనే భావిస్తారు. ఉద్యోగులు కావచ్చు, న్యూట్రల్ వాళ్ళు కావచ్చు. అఫ్ కోర్స్ పిచ్చోళ్ళు ఉంటారు. టీడీపీ పిచ్చోళ్ళు ఎలాగైతే 35% ఉన్నారో వైసీపీ పిచ్చోళ్ళు కూడా 35% ఉంటారు. ఆ పిచ్చోళ్ళు వాళ్ళ పార్టీలు చేసుకుంటారు. కానీ రిమైనింగ్ న్యూట్రల్ ఎంప్లాయీస్ వాళ్ళు మాత్రం ఆలోచిస్తే ఎటో ఒక సైడ్ దెబ్బేస్తారు. సో అది ఆ ముప్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, తెలుగుదేశం పార్టీ ఏమైనా డెవలప్ అయిందా, పార్టీ పరంగా రాజకీయంగా ఎదిగిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4 స్తంభాలు చెప్పుకున్నాం కదా ఇందాక స్టార్టింగ్ లో, ఆ 4 స్తంభాలతో పాటు మధ్యలో ఒక పిల్లర్ కట్టారు. ఆ పిల్లర్ ఏంటంటే ప్రతిపక్షాలు ఎక్కడైనా పైకి లేస్తుంటే వాటిని గుచ్చే పిల్లర్ అది. సో ప్రతిపక్షాలను ఎదగనివ్వకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు ఆయన. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఏ రకంగా ఎన్ని అస్త్రాలున్నాయో అన్ని అస్త్రాలని ప్రయోగిస్తున్నారు. అంటే పరిపాలనలో ఇది కూడా ఒక భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. అంటే తను అక్కడే ఉండాలి, తనకు ప్రతిపక్షం తన స్థాయి కూడా రాకూడదు, తనకు రాజకీయంగా ఎదురు ఉండకూడదు, అంటే తన ప్రత్యర్థి బలహీనుడు అవ్వాలి అనే ప్రాథమిక రాజకీయ సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందుకే టీడీపీని బలహీనపరచడంలో కొంత సక్సెస్ అవుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ మానసికంగా అంత ఆత్మస్థైర్యంతో లేదు, అంత ధైర్యంతో లేదు, అంత ఆత్మవిశ్వాసంతో లేదు ఇప్పటికి. కానీ ఈ 2 సంవత్సరాలు అయింది, ఇంకో 3 సంవత్సరాలు ఉంది, ఇంకో 2 సంవత్సరాలు సంవత్సరమో భయపడతారు. కానీ ఆ తర్వాత భయం ఉండదు. తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయిలో వైసీపీ కంటే ఎక్కువ క్యాడర్ ఉన్నది, అది మర్చిపోకూడదు. పునాదులు తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నాయి, వైసీపీకి పునాదులు బలంగా లేవు. వైసీపీ పునాదులన్నీ కాంగ్రెస్ పార్టీ పునాదులే, కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద వైసీపీ బిల్డింగ్ కట్టుకుని ఉంది. సో ఆ బిల్డింగ్ కూలిపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేస్తుంది. సో ఆ 2 ఒకటే. తెలుగుదేశం పార్టీ పునాదుల మీద తెలుగుదేశం పార్టీనే ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భయపెట్టిన ఆ ఓట్ బ్యాంక్ ని, ఆ కార్యకర్తల్ని భయపెట్టలేరు. కాబట్టి ఆ పార్టీ నాయకత్వం పరంగా కొంత ఆత్మవిశ్వాసం తగ్గి, ఆత్మస్థైర్యం లోపడి, ధైర్యం లేకుండా ఇబ్బందుల్లో ఉంది. కానీ పార్టీ కార్యకర్తల బలం మాత్రం అలాగే ఉంది గ్రామ స్థాయిలో. సో ఆ పార్టీ కూడా ఇంకో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు భయపడుతుంది. ఆ తర్వాత ముందుకు వస్తారు, కార్యకర్తలను ప్రేరేపిస్తారు, ముందుకు తీసుకెళ్తారు, పోరాడతారు. ప్లస్ ఆ పార్టీ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెతుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే రాజకీయంగా టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, అలాగే వైసీపీని కూడా ఇబ్బంది పెట్టడానికి టీడీపీకి ఉన్న అస్త్రాలు ఏంటి అనేది వాళ్ళు చూస్తారు. ఎందుకంటే చంద్రబాబు కూడా అంత సాదాసీదా పొలిటీషియన్ కాదు, వాళ్ళ మార్గాలు వాళ్ళకు ఉంటాయి. అందుకే తెలుగుదేశం పార్టీ కూడా ఈ 2 సంవత్సరాల్లో బలపడిందంటే ఏమీ లేదు, బలహీన పడింది. కానీ బలం పుంజుకునే అవకాశం దగ్గరలోనే ఉంది. ఒడ్లో నీటిలో కొట్టుకుపోలేదు, పూర్తిగా ఒడ్డునే ఉంది. వస్తే బయటకు ఒట్టుకొస్తుంది, లేదా లోపలికి కొట్టుకుపోద్ది. సో ఒట్టుకు రావడానికే ప్రయత్నిస్తుంది, అక్కడే ఆత్మస్థైర్యాన్ని పోగు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా ఈ 2 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాల పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది. మరిన్ని అప్డేట్స్ మనం వీడియో ద్వారా చెప్పుకుందాం. ఛానల్ నచ్చితే కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా గ్రూప్లన్నింటిలో పంపించి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక న్యూట్రల్ పొలిటికల్ విశ్లేషణ చెప్పే ఛానల్గా గుండెసూది నిలిచిపోతుందని అనుకుంటున్నా. మీరేమైనా డిఫరెంట్ అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా విశ్లేషణలో లోపాలు ఉన్నా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.